మణికి స్వాగతం. వరంగల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ రైలు నుండి దిగిన అనుమానితులను చెక్ చేసి సుమారు 3 లక్షల విలువైన ఎండు గంజాయి స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మరియు రవిబాబు మాట్లాడుతూ రోజువారీ సాధారణ తనిఖీలలో భాగంగా ఈ రోజు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని గుర్తించి వారి బ్యాగులను చెక్ చేయగా 30 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. విచారించగా ఒరిస్సా నుండి తక్కువ ధరలో కొనుగోలు చేసి మహారాష్ట్ర ఎక్కువ ధరలో అమ్మకాలు చేస్తున్నామని వారు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు. డ్రైవ్ చేస్తూ ఉంటాం, సస్పీషియస్గా ఎవరైనా కనపడితే వాళ్ళని చెక్ చేస్తూ ఉంటాం బ్యాగేజ్లో. దానిలో భాగంగానే నిన్నటి రోజున సుమారు 15 అవర్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాతో పాటు మా సబ్ ఇన్స్పెక్టర్ సాంబమూర్తి అండ్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి స్టాఫ్ చెక్ చేస్తున్నప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అనుమానాస్పదంగా 2 వ్యక్తులు హెవీ లగేజ్తో ఉన్నారు. నార్మల్గా ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ట్రైన్స్ మూమెంట్ తక్కువగా ఉంటుంది, సో ఎవరు కూడా వెయిట్ చేయడానికి అవకాశం ఉండదు. సో అనుమానం వచ్చి వాళ్ళు వేరే బోర్డ్స్ అడిగి చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్స్లో గాంజా దొరికింది, 3 బ్యాగ్స్లో. సో దాని విలువ సుమారు 3 లక్షలు ఉంటుంది. ఇమీడియట్గా దాన్ని సీజ్ చేసి ఐఆర్పీ గారికి హ్యాండింగ్ ఓవర్ చేయడం జరిగింది. వాటిని తరలించింది మన ఒరిస్సా స్టేట్ నుంచి రాయగడ డిస్టిక్ ఉంటుంది, దాని దగ్గర ఒక మారుమూల ప్రాంతం. అక్కడ నుంచి వాళ్ళు సోలాపూర్ డిస్టిక్ వెళ్ళి అక్కడ నుంచి ఉస్మానాబాద్ పోయి వాళ్ళు విలేజ్ తీసుకుని వెళ్తారని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఈరోజు రిమాండ్ తరలించుకున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా అనుమానాస్పదంగా కనబడితే చెప్పడానికి ప్రజలు చెప్పడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. ఆర్టీఓ సంబంధించి 182-182 ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఎప్పుడైనా సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఫోన్ చేయొచ్చు. దాంతోపాటు 100 కూడా ఉంది యాజ్ యూజువల్. జిఆర్పీ కూడా ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో వార్తలు వినడానికి చూస్తూనే ఉండండి టీవీ 11.